What do you want to say to the peoples of the world? Those are suffering from RP and suffering from blindness, total blindness with eyes. What? చెప్పగలరా మీరు మీ లాంగ్వేజ్ లో అంటున్నారు? This is very critical disease, but no treatment available at present. నా పేరు ఎండి గురుమూర్తి రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నుంచి వచ్చానండి. నాకు వయసు 65 సంవత్సరాలు. నాకు 2002 సంవత్సరంలో ఆర్పి ఉంది. ఐ టెస్ట్ కొంచెం విషయం తగ్గితే ఆర్పికి అరవింద్ చెన్ మధురైకి పోయినాను. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి ఇది నీకు ఆర్పి వచ్చింది, ఇది జబ్బులు, దీనికి మందులు లేవు, ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు, మీరు ఏ విటమిన్ ఫుడ్ అవి తీసుకుంటూ ఉండండి, ఇంతకంటే మేమేం చేయలేదని పంపించేశారు. 2004లో కాంట్రాక్ట్ ఉందని బెంగళూరులో ఆపరేషన్ చేశాను. దాని తర్వాత చెన్నైకి వెళ్ళి అగర్వాల్ శంకర నేత్రాలయంలో 6 డేస్ ట్రీట్ చెక్ చేసి వాళ్ళు కూడా ఏమి లేదు, అడ్రస్ తీసుకొని పంపించేసినారు. ఈవెన్ ట్యాబ్లెట్ లేదు, ఐ డ్రాప్స్ లేదు, ఏమీ లేదు, దీని ట్రీట్మెంటే లేదని పంపించేశారు. తర్వాత చెన్నైలోనే మళ్ళీ అగర్వాల్ హాస్పిటల్ రీసెర్చ్ ఫౌండేషన్ సెంటర్, ఇది రెటినల్, ఆడికి వెళ్తే వాళ్ళు కూడా 2 రోజులు టెస్ట్ చేసి ఏమీ లేదు, దీనికి మాకు ట్రీట్మెంట్ రాలేదు, వస్తే చూస్తామని అడ్రస్ తీసుకొని పంపించేసినారు. ట్యాబ్లెట్ కానీ ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దాని తర్వాత నేను చాలా హాస్పిటల్స్, చెన్నై, తిరుపతి, చిత్తూరు, ఎల్వి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు 2 డేస్ టెస్టులు చేసి దీనికి నో మెడిసిన్స్, మేము వస్తే మీకు తెలియజేస్తామని అడ్రస్ తీసుకొని పంపించేసినారు. ఈవెన్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు. దాని తర్వాత నేను ఆయుర్వేదిక్కి వెళ్ళాను, ఇక్కడ త్రిశూర్ దగ్గర. ఆడ 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. దానివల్ల కూడా ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదు. అది ఇప్పుడు సార్ మాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడినారు దీంట్లో హైదరాబాద్లో, డాక్టర్ కేసి చంద్రశేఖర్ రెడ్డి గారని మోహన్ గారని ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళు మేము 2 టైమ్స్ వెళ్ళొచ్చామండి కేరళలో, మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో డాక్టర్ రిషబ్ జైన్ గారు, కంటి డాక్టర్ డిఓఎఫ్ఎంఎస్ ఉన్నారు, ఆయన మంచి డాక్టరు, ఎక్స్పీరియన్స్డ్, ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము, మాకు బెటర్గా ఉంది, మీరు రండి తప్పకుండా చూపించుకోండి నేను సజెస్ట్ చేసినారు. నేను ఆ కాన్ఫిడెన్స్తో వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే మండే వచ్చానండి. నేను మండే వస్తే నాకు ఏమి లెటర్లు కనపడలే, అటు డాక్టర్ గారి ఫేస్ కూడా సరిగ్గా కనపడలేదు, ఫీల్ అయినాను నేను. సరే ఒక 6 డేస్ 5 డేస్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు బాగా కనపడుతున్నారు. 10 ఫీట్ వరకు లెటర్స్ చదువుకుంటున్నాను, 2 లైన్స్ లెటర్స్ చదువుతున్నాను, ఐ ఫీల్ హ్యాపీ. కాబట్టి నాకు అందరూ కూడా మిగతా ఇట్లా ఐఆర్పి కానీ కలర్ ఫ్రేమ్లు కానీ ఇటువంటి సఫరింగ్స్ ఉండేవాళ్ళు, కంటి జబ్బులు, అలోపతిలో ట్రీట్మెంట్ లేని వ్యక్తులు దయచేసి మన సార్ని కన్సల్ట్ చేసి మీరు కంటి జబ్బును నయం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. సో కంగ్రాచులేషన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ యూ, అండ్ ఐ ఫీల్ దట్ యూ విల్ గెట్ నియర్ అబౌట్ నార్మల్ విజన్ సో యాజ్ టు యూ డూ యువర్ వర్క్ యువర్ సెల్ఫ్. హావ్ యూ ఆస్క్ ఎనీ డాక్టర్ ఎనీ ట్రీట్మెంట్ ఇన్ ద హోల్ వరల్డ్? నో ట్రీట్మెంట్. Who say ye? My cousin daughter is at living at USA and learned that no treatment at USA. They say in the USA there is no treatment for our alphabets. आँखों के असाध्य रोगों से छाते मानव जीवन में अंधियारे हैं. असाध्य को साध्य बनाकर हम फैलाते जीवन में उजियारे. एक रोगी है या देश के, उन्हें आप दिखा सकते हैं, सिर्फ आप उन्हें बचा सकते हैं. जीना जीने की राह आप ही उन्हें दिखला सकते हैं, और ये सिर्फ हो सकता है उज्जैनी नेत्र चिकित्सालय. मिस्टर रेड्डी, यू गॉट इम्प्रूवमेंट ऑफ 10 फीट. You are able to see the letter from 3 meters. Person, those are suffering same condition. You read 2 lines of capital English, 3 lines of math. Since how many years you are not able to read? Since 2017. It means in your life was totally dark. Okay. So you got visa. Congratulations to you. Thank you. God bless you very nicely. Thank you, sir. And के दिल मध्य प्रदेश के मध्य में बसा उज्जैन नगर है. उज्जैन के मध्य पटनी बाजार में एक हॉस्पिटल है. जी हाँ, उज्जैन नेत्र चिकित्सालय.